హలో ఎవ్రీవన్, యూ వాచింగ్ ఫిల్మీ సాగా. ఇప్పుడే ఆస్తులన్నీ కూడా పెట్టి దేవరా సినిమా చూడడం జరిగింది. సో ఇప్పుడు ఈ దేవరా మూవీ ఎలా ఉందంటే బ్రో, నేను ఈ దేవరా సినిమా నుండి ఎన్టీఆర్కి ఫ్యాన్ అయిపోయా బ్రో. అండ్ ఈ సినిమా చూస్తుంటే కొరటాల శివ ఈ సినిమాని చాలా కసితో తీసిండు అని ఉత్తగానే అర్థమవుతుంది. కానీ తెలిసిందే కదా, ఎవరికి కనపడని బొక్కలన్నీ మనకే కనిపిస్తాయి. సినిమా అయితే బాగా ఎంజాయ్ చేసినా కానీ బొక్కలు కూడా బాగానే ఉన్నాయి. అవన్నీ చెప్తా నేను, చెప్పడం మాత్రమే కాదు ఎక్కడ మిస్టేక్ అయింది, ఎందుకు, మరి ఎట్లా చేస్తే బాగుండేది అని కూడా చెప్తా. రివ్యూ లాస్ట్ దాకా చూడండి, అండ్ స్పాయిలర్స్ ఉంటాయి, జాగ్రత్త. సో విషయానికి వస్తే సినిమాని నేను మస్త్ ఎంజాయ్ చేసిన. ఆ దేవరా ఎలివేషన్స్, ఎన్టీఆర్కి పడ్డ ఎలివేషన్స్ అన్నీ మస్తు ఎంజాయ్ చేసిన నేను. బీజిఎం కూడా బాగా కొట్టిండు అనిరుద్ధ్. మస్తు సౌండ్ ఉన్న థియేటర్కి పోతే ఇంకా ఎంజాయ్ చేస్తారు మీరు. అండ్ ఇంకోటి నేను బాగా ఇంప్రెస్ అయింది ఎక్కడంటే, సినిమా స్టార్ట్ అయ్యి అంతా నార్మల్గా రొటీన్గా పోతుందేంటి అని చాలా డిసప్పాయింటెడ్గా సైలెంట్గా కూర్చొని ఉన్నా నేను. సో దేవరు కూడా స్మగ్లరే, బట్ దేవరా ఇల్లీగల్ వర్క్స్ అన్నీ మానేసి మంచిగా మారాలి కదా. సో అలా దేవరా మంచిగా మారడానికి కొరటాల పెట్టిన రీజన్, ఆడు డిజైన్ చేసిన సీన్ చాలా ఇంప్రెసివ్ అనిపించింది. సో దేవరా క్యారెక్టర్కి వచ్చిన ట్రాన్సిషన్ సీన్ నాకు చాలా కన్విన్సింగ్ అనిపించింది. చాలా మంచి సీన్ అది. ఆ సీన్ నుండే నేను సినిమాలో ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ చేసిన. అక్కడి నుండి ఇక నెవర్ లుకింగ్ బ్యాక్ అన్నట్టు అయిపోయింది నాకు. నెక్స్ట్ కొరటాల పనితనంలో ఇంకో ఇంప్రెసివ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేను ట్రైలర్ చూసి మస్తు డిసప్పాయింట్ అయినా, అరే వీడు మళ్ళా గదే పాత కథ, ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలు అంటున్నాడు, మళ్ళా గదే ఉంటుంది, ఆ చిన్న పాయింట్ని ఎంతగానో ముంచుతాడు అని అనుకున్నా. బట్ ఈయన చాలా పెద్ద కథనే రాసుకున్నాడు, అండ్ అదంతా ఎంగేజింగ్గానే తీసిండు మంచిగా. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఎన్టీఆర్కి ఇచ్చిన ఎలివేషన్స్ అన్నీ మస్తు వర్కౌట్ అయినాయి. అవన్నీ ఫోర్స్డ్గా అన్నట్టు ఏం లేవు, ఎందుకంటే దేవరకు ఒక రీజన్ ఉంది, అదేదో ఉత్తగా చేయట్లేదు అవన్నీ. సో ఎన్టీఆర్కి పర్ఫెక్ట్ ఎలివేషన్స్ పడ్డాయి, నో డౌట్ ఇన్ ఇట్. ఫ్యాన్స్ అయితే పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు వాటిని. నెక్స్ట్ కొరటాల సక్సీడ్ అయిన ఇంకో విషయం ఏంటంటే, క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ని ఎవ్వరం గెస్ చేయలేకపోయినాం అసలు. దాన్ని బాగా హోల్డ్ చేసింది మనోడు. అక్కడ కూడా ఎన్టీఆర్కి ఫ్రెష్గా సెకండ్ టైం బీభత్సంగా ఎలివేషన్స్ పడతాయి. ఇంకా ఫైట్ కంపోజిషన్స్ అంతేం లేవు, ఎక్స్ట్రాడినరీ అని చెప్పలేం కానీ ఓకే పర్లేదు అవి. ఇదే లాస్ట్ పాజిటివ్ పాయింట్. ఇక ఇది స్పాయిలర్ బ్రో, మీరు సినిమా చూడకపోతే స్కిప్ చేయండి, ఈ పాయింట్ టైం స్టాంప్స్లో పెడతా. సో క్లైమాక్స్లో దేవరా వాళ్ళ కొడుకుతోనే చంపించుకోవడం క్లిఫ్ హ్యాంగర్ లాగా పెట్టింది డైరెక్టర్. అది చాలా వీక్ క్లిఫ్ హ్యాంగర్. దాంతో సెకండ్ పార్ట్ పైన అసలు ఇంట్రెస్ట్ ఎక్కడ క్రియేట్ అవుతుంది అనే మూడ్లోనే ఉంటాం మనం. అది నిజమే కానీ అది వీక్ క్లిఫ్ హ్యాంగర్ అయితే కాదు, ఎందుకంటే దేవరా లాంటి మనిషి గంత వాల్యూ లేని సీన్లో తనని తాను చంపించుకోవడం ఏంటి అసలు. అండ్ ఓపెనింగ్లో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎవరి కోసం వెతుకుతున్నారు, అసలు వాడి కోసం వస్తే దేవరా స్టోరీ ఎందుకు వింటున్నారు ఇల్లు. సో పాయింట్ ఏంటంటే, నేను సినిమా చూస్తున్నప్పుడు ఆ వరాగాడిని పాయింట్లెస్గా స్మగ్లింగ్కి ఎందుకు తీసుకోబోతున్నారు రా బాబు అని అనుకుంటుంటే, పెద్ద ట్విస్ట్ ఇచ్చి ఇందుకేరా పిల్ల బచ్చనాయాలా అని చెప్పిండు. సో ఇక్కడ కూడా దేవరా చనిపోనీకి ఏదో ఒక స్ట్రాంగ్ రీజన్, ఏదో ఒక పెద్ద స్టోరీ ఉండే ఉంటుంది. ఆ రీజన్ సెకండ్ పార్ట్లో జస్టిఫై చేయగలిగితే మాత్రం ఈయన కొరటాల శివ అవుతాడు. ఆ రీజన్ అంత స్ట్రాంగ్గా లేదు అంటే మాత్రం ఈయన మెహర్ రమేష్ అవుతాడు. సో క్లిఫ్ హ్యాంగర్ అయితే అంత ఇంట్రెస్టింగ్గా లేకపోయినా కానీ అది వీక్ క్లిఫ్ హ్యాంగర్ అయితే కాదు. సో అంతే, ఇవే పాజిటివ్స్ ఈ సినిమాలో. ఇక మన ఫిల్మీ సాగాలో ఫేమస్ అయిన నెగిటివ్ సెక్షన్, ఎంత వద్దు అనుకున్న సినిమాలలో ఉండే అడ్డమైనవన్నీ మన కళ్ళకే కనిపించే కొన్ని పాయింట్స్ అండ్ వాటికి జస్టిఫికేషన్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పాయింట్, ఓపెనింగ్ సీనే శాంతి భద్రతలకు విఘాతం కలగబోతుంది, వాడిని ఎట్లయినా పట్టుకోవాలని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఓ మీటింగ్ పెట్టుకుంటారు, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. నిజం చెప్పాలంటే వాళ్ళందరూ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కాదు, కనీసం పోలీసులు అంటే కూడా నమ్మేటట్టు ఉండదు, మొత్తం బుగ్గగాళ్ళలా ఉంటారు అందరూ. వాళ్ళు చేసే పనులు కూడా అట్లే ఉంటాయి. ఈ బుగ్గగాళ్ళందరూ కలిసి ఇన్వెస్టిగేషన్ చేసుకుంటా పాదగట్టం పోతే, ఓ సారీ, ఈ బుగ్గగాళ్ళందరూ ఇన్వెస్టిగేషన్ చేసుకుంటా ఎర్ర సముద్రం పోతే, వాళ్ళకి ఆ ప్రకాష్ రాజు గారు దేవరా ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఎవరికి వాడితే వానికి దేవరా స్టోరీ చెప్తావారా? దేవరా స్టోరీ వినేనికి కూడా కొంచెం అర్హత ఉండాలి రా బయ్యి. అలాంటి ఇంపార్టెన్స్ ఆ పోలీస్ వాళ్ళకి నువ్వు ఎక్కడ క్రియేట్ చేయలేదు, నువ్వు వాళ్ళకి దేవరా స్టోరీ చెప్పడం స్టార్ట్ చేసినావు. సరే, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉందేమో, అది నువ్వు ఇక్కడ రివీల్ చేయాలి అని అనుకోవట్లేదేమో. ఇది రీజన్ అయినా కానీ ఆ పోలీస్ వాళ్ళకి జర స్ట్రాంగ్ సీన్ రాసుకునేది ఉండే నువ్వు. అరే వీళ్ళు దేవరా స్టోరీ తెలుసుకోవడానికి వర్తే రాబాయ్ అనేటట్టు. అవేం లేవు, డైరెక్ట్గా ఎవరో అవలవలలా వస్తారు, వాళ్ళకి దేవరా స్టోరీ చెప్పేస్తావు. నెక్స్ట్ పాయింట్, నాకు సినిమాటోగ్రఫీ గురించి అంత తెలియదు కానీ ఈ సినిమా సినిమాటోగ్రఫీలో కొంచెం ప్రాబ్లం ఉంది, అదేంటో చెప్తా వినండి. ఇది ఎలా తీశారంటే, ఇక్కడ జాగలేనట్టు అదంతా ఇరుక్కిరుగ్గా ఉన్నట్టు తీసారు సినిమాని. అంతా అట్లే ఉంటుంది చాలా లిమిటెడ్ స్పేస్తో. అది సినిమాటోగ్రఫీ ఫాల్టో లేక ఎడిటింగ్ ఫాల్టో నాకు తెలియదు కానీ మ్యాక్సిమం అయితే సినిమాటోగ్రఫీ స్టైలే అలా ఉంది, ఫ్రీగా ఉండాల్సిందంతా ఇరుక్కిరుగ్గా అనిపిస్తుంది.
నెక్స్ట్ పాయింట్, ఈ ఎర్ర సముద్రం కొండలలో నాలుగు విలేజెస్, నలుగురు నాయకులు ఉంటారు. వీళ్ళందరిలో మనకు ఏమవుతుందంటే ఎవడైంది అనేది డిఫరెన్స్ అస్సలు తెలియదు. ఆ క్యారెక్టర్కి క్యారెక్టర్కి మధ్య క్లారిటీ అస్సలు మెయింటైన్ చేయలేదు. గుంపులో గోవిందా అన్నట్టే ఉంటుంది, అందరూ ఒకేలా అనిపిస్తారు. సరిగ్గా గమనించకపోతే అక్కడ మన హీరో ఎక్కడున్నాడో కూడా గుర్తుపట్టలేం. అంతగనం తేడా లేకుండా డిజైన్ చేసారు అందరినీ. కొంచెం క్లారిటీ మెయింటైన్ చేసి ఎవడేంది అని ఈజీగా ఫైండ్ చేసేలా డిజైన్ చేసుకుంటే బాగుండేది. నెక్స్ట్ పాయింట్, అసలు నువ్వు హీరోయిన్కి ఇచ్చిన పాత్ర ఏందయ్యా బాబు? అసలు ఆ హీరోయిన్తో చేసిన కామెడీ చాలా లేకి కామెడీ, ఇరిటేషన్ లేచింది నాకు ఆ సీన్స్ అన్నీ. అసలు ఈ సినిమా హీరోయిన్ని ఎక్స్పోజింగ్కి అండ్ ఆ పాట కోసం మాత్రమే పెట్టిండు. ఇది చాలా విచారం వ్యక్తం చేయాల్సిన విషయం. వెరీ డిసప్పాయింటెడ్. నెక్స్ట్ పాయింట్, మన కొరటాల శివగారి డైరెక్షన్ ఎలా ఉందంటే, మన కొరటాల శివగారు అరే జరసేపు ఔపిక పట్టుర్రా, ఇదంతా యావరేజే కానీ కొద్దిసేపు అయితే ఎలివేషన్ ఇస్తే ఆగు అన్నట్లే అనిపిస్తుంది. ముందు సీన్స్ ఏవి అంత ఎఫెక్టివ్గా తీయడు. దాని తర్వాత ఎన్టీఆర్ అన్న స్టార్ హీరో కాబట్టి ఎలివేషన్ పెట్టి ఎస్కేప్ అవుతుండు. ఇట్లనే ఉందదంతా. ఎలివేషన్స్ అయితే బాగా ఎంజాయ్ చేసిన నేను, అది మాత్రం ఒప్పుకోవాల్సిన మ్యాటర్. నెక్స్ట్ పాయింట్, ఇక ఈ కథ విషయానికి వస్తే ఇదేమంత గొప్ప కథ ఏం కాదు, అంత నార్మల్ స్టోరీనే. పాత కథనే మళ్ళీ తీసిండు, దాన్నే ఏదో కొత్తగా చెప్దామని అనుకున్నాడు కానీ అది అస్సలు కాలేదు, డిసప్పాయింటే చేసిండు. అంతేగా కంక్లూజన్ ఏంటంటే, నేను సినిమా చూసి హుషారుగా మంచి ఫీల్తోనే బయటకు వచ్చిన, కానీ అది ఎంతసేపు ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుంది అనే దాని మీదనే డిపెండ్ అవుతుంది. సో ఇలా ఈ నెగిటివ్ పాయింట్స్, పాజిటివ్ పాయింట్స్ అండ్ సినిమా నుండి వచ్చిన ఎక్స్పీరియన్స్ అన్నీ చూసుకొని ఈ సినిమాకి నా రేటింగ్ 2.75 out of 5.